వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఎం తెలుగు వ్లాగ్స్. మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా, సజ్జలు అడిగినాము, అదే సజ్జలు అంటారు, తీసుకురావడానికి నేనైతే వెళ్తూ ఉన్నాను. సజ్జలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాం, మీకు సజ్జలు కూడా చూపిస్తాను. బైక్లో వెళ్తున్నా ఇప్పటికి, అక్కడ 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఆ 1 కిలోమీటర్ దూరం అయితే నేను బైక్లో వెళ్తున్నాను. సద్దలు అయితే తీసుకునేసినాను, ఇవి సద్దలు అన్నమాట. చూడండి మీరు, సద్దలు బాగా కనపడతాయి కదా కవర్లో, అదే సజ్జలు అన్నమాట. ఇవి తీసుకునేసినాను, ఇంకా ఇంటికి బయలుదేరాలా. నేను వచ్చే దారిలో చెరుకు కొడుతున్నారు, కట్టలు కొడుతున్నారు, మీకైతే కొంచెం చూపిస్తాను. చుట్టూ చెరుకు తోటలే అన్నమాట, రోడ్డు ఆ సైడ్ ఈ సైడ్ చూడండి, చుట్టూ చెరుకు తోటలే. మా సైడ్ మొత్తం చెరుకు పంట తప్ప వేరే పంట అనేది కనబడదు, మొత్తం చెరుకు వేసేసి ఉంటారు. చెరుకు అయితే నరుకుతా ఉన్నారు, నరికి వాళ్ళు నేరుగా వాళ్ళ వెనకాల వేసుకుంటా పోయేసి కట్టలు కట్టేసుకుంటారు. నేనైతే కైలేకి దిగలేదు, ఎందుకంటే రోడ్డు సైడ్ ఒక అతను కూర్చో ఉండడు. ఇక్కడ కనబడుతుంది కదా చెరుకు, కట్టలు కట్టేసినారు. ఇక్కడైతే కంప అనేది నరుకుతూ ఉన్నారు, కట్టలు ముళ్ళ కట్టలు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ జీవితంలో కాళ్ళు పనికిరావు, అలా ఉంటాయి ముళ్ళు. బాగా సూదులు మారిగా దబ్బనాలులాగా ఉంటాయి. ఆ కట్టలు అయితే నరుకుతూ ఉన్నారు. ఇక్కడ ఆ కంప రాదు కాబట్టి అతను ట్రాక్టర్తో లాగిస్తూ ఉన్నాడు, ట్రాక్టర్ అందుకని సైడ్ పెట్టుకున్నాడు. అవి మనుషులు లాగితే రావు, గట్టిగా ఉంటాయి. రోడ్లో ముళ్ళు ఉంటుందని నేను స్లోగా వెళ్తున్నాను, వాళ్ళని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ. ముళ్ళు ఉంటుందని నేను స్లోగా వెళ్తున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ కట్టలు అనేటివి వేసి ఉన్నారు చూడండి. సైడ్లో కూడా కట్టలు ఉన్నాయి చూడండి, అవి ముళ్ళ కట్టలు అనమాట. ఇవి ముళ్ళ కట్టలు, ముళ్ళు సైడ్లో కనపడుతున్నాయి చెట్లు, అవే ముళ్ళు కట్టలు. ఫ్రెండ్ పోతున్నాడు, వాడితో ఒక ఆట ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. బండి ఇంటికాడు ఉందా, నడిచిపోతావా? గసరాదా? గసరాదంటావా? మాట్లాడుకున్నాం. సరే మచ్చా, వస్తా. అయితే ఊర్లోకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం. సర్పంచ్ గారు నన్ను రమ్మన్నారు, అక్కడికి వెళ్తున్నాం, క్లీన్ చేస్తూ ఉన్నారు, అందుకని అక్కడికి రమ్మన్నారు. అందుకని మనం ముందుగా సర్పంచ్ గారిని కలిసి ఆ తర్వాత ప్లాట్ల దగ్గరికి వెళ్దాం. ఆ రూట్నే వెళ్తూ ఉన్నాను, ప్లాట్లు అనేటివి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్లాట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ప్లాట్లో ఏం పని చేస్తున్నారో చూద్దాం ఒకసారి. క్లీన్ బండి, క్లీన్ బండు, క్లీన్ బండి. అదా పుడికి ముడియం అదల్లా గారు. నీ రోడ్లో నిండికి పుడి పుడి అన్నా. అయితే ఆమె నన్ను వీడియో తీయమంటున్నది, ఫోటో తీయమంటున్నది, అందుకని నేను ఆమెని పని చేయమని చెప్తుండా. ఇక్కడ చూడండి, అందరూ కోస్తా ఉన్నారు. ఇవి ప్లాట్లు అన్నమాట. ప్లాట్లు అన్నమాట, ఆ ప్లాట్లలో చెత్త అనేది కట్ చేస్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ చేసేసినట్టువే, కానీ ఈ వర్షాలకి మళ్ళీ చెట్లు అనేటివి వచ్చేసినాయి. ఇవి ఇప్పుడు ఎవరికి ఇండ్లు వచ్చినాయో వాళ్ళకి ఇస్తారన్నమాట, అందుకని క్లీన్ చేస్తూ ఉన్నారు. అదే ఫ్రెండ్స్,
ప్లాట్లు అయితే క్లీన్ చేస్తా ఉన్నారు. ప్లాట్లు ఈరోజు రేపు క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసిన తర్వాత వాటి మీద మెంబర్లు వేసి మాకైతే ఇస్తారు. మాకంటే అందరికీ ఇస్తారు. ఇక్కడ మాకు ఒక ప్లాట్ అనేది వచ్చినది. మీకు మా ప్లాటు వర్క్ జరిగేటప్పుడు డైలీ లాగ్స్లో నేను పెడతాను. ఫ్రెండ్స్, ప్లాట్లు అయితే చూసినారు కదా, మీకు ఒకసారి చూపిస్తాను ప్లాట్లు. ఇవి ప్లాట్లు అన్నమాట. అక్కడ రాళ్ళన్నీ నాటున్నారు చూడు. ఇవి ప్లాట్లు. ఈ ప్లాట్లు ఇస్తారన్నమాట. ప్లాట్లు అయితే క్లీన్ అవుతా ఉంది. కొన్ని కొన్ని ప్లాట్లు కొంతవరకు క్లీన్ అయింది. ఈరోజు రేపు క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయాక వాటి మీద మెంబర్లు వేసి ఎవరెవరికి ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం అయితే ప్లాట్లు అనేటివి ఇచ్చేస్తారు. ఆ ప్లాట్లలో మనం ఇల్లు అనేది కట్టుకోవచ్చు. నెంబర్లు వేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మాకు కూడా ఒక ప్లాట్ అనేది వచ్చింది. ఆ ప్లాటు ఏ ప్లాట్ అనేది ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పలేము. నెంబర్లు వేసిన తర్వాత ఎక్కడ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. మేము హౌస్ కట్టేటప్పుడు డైలీ లాగ్స్లో మీకైతే వీడియోస్ పంపిస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి అప్ప. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.